అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రెండు విషయాలు ఇక్కడ ప్రధానంగా చెప్పాలి. మేము ముగ్గురు అన్నదమ్ములం. ఎప్పటివరకంటే మా తమ్ముడు కోటి నా జీవితంలోకి రాక ముందు వరకు, కానీ వీఆర్ ఫోర్. ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నా తమ్ముడంటే నాకు ప్రాణం, ఇష్టం, ఇంకా ఏమైనా కలుపుకోవచ్చు. సో ఎందుకు అంత ఇష్టం అంటే, ఒకే ఒక విషయం, కోవిడ్ వచ్చినప్పుడు నేనొక ప్లేస్లో, నేనొక రాష్ట్రంలో, మా అమ్మ ఒక చోట, నా భార్య ఒక చోట ఉన్నప్పుడు నా తల్లిని పువ్వుల్లో పెట్టుకొని చూసుకొని, తన తల్లి కంటే గొప్పగా ఇది చేసి మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చి నాకు చేర్చినటువంటి నా తమ్ముడు కంటే గొప్పవాడు ఎవ్వరూ నాకు తెలిసిన నాలెడ్జ్లో నా మనసులో లేరు. అట్లాంటి నా తమ్ముడు మొట్టమొదటి వినుకొండలో, ఆ తర్వాత పార్వతీపురంలో అవర్ ఫ్యాక్టరీ అనే బ్రాండ్తో రెండు రాష్ట్రాల ముందుకి వచ్చి మొట్టమొదటిసారిగా, ఒకప్పుడు పేరు చెబితే రాజకీయ నాయకుడి పేరు చెప్పినా తెలియని వాళ్ళు ఉండొచ్చేమో, ఇంకొకటి సినిమా వాళ్ళ పేరు చెప్తే తెలియని వాళ్ళు ఉండొచ్చేమో, కానీ అన్న శ్రీశైలం యాదన్న పేరు చెప్తే తెలియనోడు ఎవడన్నా ఉండా అంటే నేనైతే నమ్మను. మా చెన్నైలోనే వినపడుద్ది ఆయన సౌండ్. ఆయన సౌండ్ చెన్నైలో, కర్ణాటకలో, కేరళలో వినపడే అంత గొప్ప వ్యక్తి ప్లేస్లో ఈ ఎవర్ ఫ్యాక్టరీ మొట్టమొదటి షోరూమ్ పెట్టడం, దీన్ని అతి తక్కువ టైంలో 100 బ్రాంచీలుగా ఎదుగుద్ది ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎట్లాంటి డౌటు లేకుండా నా తమ్ముడి అభివృద్ధికి, నా తమ్ముడు దీనికి అన్న శ్రీశైలం యాదవ్ అన్న ఆశీస్సులు, వాళ్ళ తమ్ముడు గారు, వాళ్ళ బాబు, వీళ్ళందరూ, వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా సహకరించి ఇంత పెద్ద జంక్షన్లో, అంటే అసలు ఎట్లాంటి ప్లేస్ ఇది, ఇట్లాంటి ప్లేస్లో ఒక ప్లేస్ ఇచ్చి తన్ను కూడా హక్కును చేర్చుకున్నందుకు, ఆ కుటుంబానికి తన ఇంట్లో ఒక పిల్లోడు లాగా చూసుకుంటున్నటువంటి ఆ టోటల్ కుటుంబానికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవర్ ఫ్యాక్టరీ షుడ్ బి ద నెంబర్ వన్ కమింగ్ డేస్లో ఒక రిలయన్స్ ఎలా ఎదుగుతుందో, ఎలా ఎదిగారో అట్లా స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా కోటి, మా తమ్ముడు బిడ్డలు ఇద్దరు, ఏంటి పవన్ అండ్ మణి, వాళ్ళిద్దరే వారసులు దీనికి. మా పిల్లలతో పాటు కలిసి పెరుగుతారు 15 సంవత్సరాలుగా. మా ఇంట్లో ఏది జరిగినా కూడా హీఈస్ మై ఓన్లీ వన్ బ్రదర్ రైట్ నౌ, ఓన్లీ కోటి యాదవ్, దట్స్ ఆల్. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాడని, ఒక ప్యాంటు, చొక్కా, బెల్టు, గిల్టు మొత్తం అన్ని షూలు మొత్తం కలిపితే 1500కి ఇచ్చే ఏకైక షోరూము, తనే సొంతగా బట్టగొట్టి స్టిచ్చింగ్ చేపిస్తూ ఫ్యాక్టరీని విపరీతంగా కొన్ని 100 మందితో స్టిచ్చింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా విజువల్స్ అన్నీ చూసేసి వస్తున్నాను నేను. ఏంటి, ఇంతకంటే తక్కువ ఈ భూమి మీద అయితే దొరకదు అని ఈ యొక్క ప్రాంత ప్రజలందరికీ కూడా, టోటల్ సిటీలో ఎక్కడ తక్కువ ఉంటే భోజనం, ఎక్కడ బాగుంటే అక్కడికి ఎట్లా అయితే వెళ్తారో, ఎక్కడ తక్కువ హై క్వాలిటీతో ఉన్నటువంటి అవర్ ఫ్యాక్టరీ మా తమ్ముడికి, యూత్ మధ్యతరగతి కుటుంబీకులు అందరూ కూడా మోర్ అట్రాక్షన్ షోరూమ్ ఫర్ ద ట్విన్ సిటీస్, ద ఫస్ట్ పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్, అందరికీ ధన్యవాదాలు. కోటి అన్న మాకు మంచి మిత్రుడు, సోదరుడు లాంటి వ్యక్తి. మా కుటుంబంతో ఇప్పుడు చిన్ని కృష్ణ అన్న చెప్పినట్టు మాకు కూడా గత 10-15 సంవత్సరాల నుండి మా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండడం జరుగుతోంది. తను ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క అవర్ ఫ్యాక్టరీ అనే బ్రాండ్తో ముందుకు రావడం జరుగుతోంది. ఇందులో ఇప్పుడు మన పెద్దలు చిన్ని కృష్ణ అన్న చెప్పినట్టు వెరీ రీజనబుల్ ప్రైస్. ఈ రోజులలో పెద్ద పెద్ద షోరూమ్స్లో ఎటు పోయినా ఒక షర్ట్ కూడా 5,000-6,000 అట్లాంటి కాస్టింగ్ జరుగుతోంది బ్రాండెడ్ దాంట్లో. కోటి అన్న తనకున్నటువంటి ఒక సర్వే చేసుకొని, ఒక కేస్ స్టడీ చేసి, ఎక్కడైతే మార్కెట్లో రీజనబుల్గా మార్కెట్లో మెటీరియల్ పర్చేజ్ చేసి తన మనుషుల్ని పెడుతూ ఒక రీజనబుల్ ప్రైస్, ఒక చిన్న వాళ్ళు కూడా ఎఫర్ట్ చేసే విధంగా మనం మార్కెట్లో ఈ యొక్క డ్రెస్, బట్టలు తీసుకురావాలనే ఆలోచనతో వచ్చినటువంటి విషయం గొప్ప ఆలోచన. అదే రకంగా ఇటువంటి ప్రాంతంలో ఈ చుట్టుపక్కల రెహమత్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ ఇటువంటి ప్రాంతాలలో డైలీ వేజెస్ మీద బతికేటువంటి ప్రజలు, ఫ్యామిలీస్ ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో ఈ యొక్క షోరూమ్ రావడం ఒక సంతోషమైనటువంటి విషయం.
అన్న చెప్పినట్టు ఎక్కడ కూడా ఒక 1500 రూపాయలలో ఒక జత బట్టలు, షూజు, బెల్ట్స్ ఇవన్నీ రావడం దొరకడం కూడా చాలా కష్టము. అటువంటి దాన్ని మన కోటి అన్న ఇంత చక్కటి అవర్ ఫ్యాక్టరీతో ముందుకు రావడం ఆయనను కూడా మనసారా అభినందిస్తూ ఇక్కడ ప్రజలందరూ కూడా దీని మీద ఈ యొక్క అవర్ ఫ్యాక్టరీని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేసి మంచి బిజినెస్ కావాలా అని కోరుకుంటూ కోటి అన్న 1 నుండి 100 కాదు ఇంకా 1000 ఫ్యాక్టరీలు పోయి ఒక అవర్ ఫ్యాక్టరీని ఒక బ్రాండ్గా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ కోటన్న. మరి చిన్ని కృష్ణన్న గురించి అయితే అందరికి తెలిసినటువంటి విషయమే, చిన్నప్పటి నుండి వింటూ ఉంటాము బట్ మొదటిసారి చూస్తూ ఉన్నాను. మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్, మా ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్ గారి బ్లెస్సింగ్స్ కోటన్నకు ఉండాలని, అలాగే ఎదిగే యూత్కి మీ సలహాలు, మీ సపోర్టు అండదండలు ఉండాలని ఆశిస్తూ, మరి కోటన్నని కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి చిన్ని కృష్ణన్నకి, మా ఫాదర్ శ్రీశైలం యాదవ్ గారికి, తోటి సోదరులందరూ కూడా మనసారా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పెద్దలు శ్రీశైలం యాదవ్ గారికి, నవీన్ యాదవ్ గారికి, శ్రీకృష్ణ చిన్ని కృష్ణ గారికి, అందరికీ నమస్కారాలు. ఆ కోటి నాకు ఎప్పటి నుంచో మంచి ఫ్రెండ్ అండి, చాలా మంచి వ్యక్తి. యాక్చువల్ అతనికి చాలా మంచి ఐడియాలజీ ఉంది, మంచి బిజినెస్ చేసి సక్సెస్ అవ్వాలని ఎన్నో ఆలోచనలతో ఉండేవాడు. అందులో ఓ మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ మనకి ఏదైతే కావాలో, బట్టలు కానీ, ఫుట్వేర్ కానీ, ఏమైనా యాక్సెసరీస్ కానీ, మొబైల్, ఎలక్ట్రానిక్స్, ఇలాంటివన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ రెగ్యులర్గా వాళ్ళకి అవసరం కాబట్టి వాటితో వెళ్తే బాగుంటుంది మార్కెట్లోకి అని చెప్పి ఆయన అంటే హై క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ అనే కాన్సెప్ట్తో అవర్ ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేశాడు. అది ఫ్యూచర్లో చాలా పెద్ద సక్సెస్ అయ్యి అతను టాప్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. అవర్ ఫ్యాక్టరీ ఓపెనింగ్కి విచ్చేసినటువంటి నా పెద్దలు, నా తల్లిదండ్రులు లాంటి వ్యక్తి శ్రీశైలం వచ్చిన యాదవ్ బాబాయ్ గారికి, అలాగే నాకు అన్నదమ్ములు లాగానే నవీన్ అన్నకి, వెంకటన్నకి, అలాగే రమేష్ బాబాయ్కి, అలాగే మాకు జన్మించిన తల్లిదండ్రులు, మా అన్నదమ్ములలాగా, సొంత అన్నలాగా నా చిన్ని కృష్ణ అన్న, గత 15 సంవత్సరాల నుంచి కూడా నాకు తమ్ముళ్లాగా ఆదరిస్తారు. ఇదే కాదు, నేను వినికొండలో ఏ సేవా కార్యక్రమం చేసినా, విజయవాడలో ఏ సేవా కార్యక్రమం చేసినా, నా ఇంట్లో ఏ ఒక్క కార్యక్రమం ఉన్నా కూడా అన్న వచ్చి నా బ్లెస్సింగ్ ఇస్తుంటాడు. అలాగే చిన్ని అన్న, అలాగే నా మిత్రుడు గుంటూరు డైరెక్టర్ సత్య గారు, అలాగే చందు గారు, నా మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అవర్ ఫ్యాక్టరీని బ్లెస్ చేసి ఓపెన్ చేసి, అంటే నా మంచి కోరి, ఇప్పుడు ఆల్రెడీ మనం వినుకొండ ఓపెన్ చేసాము, అక్కడ పార్వతీపురం ఓపెన్ చేసాము, విజయనగరం ఓపెన్ చేసాము, ఆంధ్రాలో 3 బ్రాంచీలు పెట్టాము, తెలంగాణలో ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో 10 బ్రాంచీలు పెట్టాలనే ఆలోచనతో నేను ఈ యొక్క అవర్ ఫ్యాక్టరీ గురించి అన్న మీకు 4 ఇయర్స్ బిఫోర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే నవీన్ అన్న మీకు కూడా 2 ఇయర్స్ బిఫోర్ అవర్ ఫ్యాక్టరీ గురించి చెప్పాను, సత్యభయ మీకు కూడా చెప్పాను. అంటే తోటి మిత్రులతోటి అన్న మన వాళ్ళతోటి నేను షేర్ చేసుకోవడం జరిగింది. అది ఇది ఎలా ఫార్ములా అని నేను అడిగారు అన్నమాట. ఒక షర్టు, ప్యాంటు, షూ, అన్ని బెల్ట్ కిట్ 1400-1500 ఏ రకంగా ఇస్తారు ఎట్లా అని చెప్పి అందరూ అనుకున్నారు. దాన్ని నేను 2 ఇయర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి గ్రౌండ్ వర్క్ చేసి, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి తగ్గే విధంగా, అంటే చాలామంది బ్రాండెడ్ బట్టలు వాడాలనుకుంటారు. ఒక మళ్ళీ ఇప్పుడు మనం బిగ్ బజార్ కానీ రిలయన్స్ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక షర్టు 1200 ఉంటుంది, దాన్ని కొనలేరు. అదే షర్టు సేమ్ క్వాలిటీతో మన బ్రాండ్ తోటి మనం 350 రూపాయల నుంచి 500 రూపాయల లోపు నెంబర్ 1 షర్ట్ ఇస్తున్నాము. ప్యాంట్లు కూడా 400 నుంచి 700 లోపు నెంబర్ 1 ప్యాంట్లు ఇస్తున్నాము. షూలు కూడా మన దగ్గర 300 రకాల షూలు కలెక్షన్ ఉంటాయి. షూలు కూడా ఇప్పుడు ఈ నెల వచ్చిన షూలు నెక్స్ట్ మంత్ ఉండవు, అదే షోరూంలో పెడితే 3000 నుంచి 6000 7000 అలా ఉంటాయి. మన దగ్గర ఓన్లీ 500 రూపాయలే షూ, ఎనీ షూ 500-600 షూ కొన్నాక మళ్ళీ సాక్స్లు 100 రూపాయలు సాక్స్లు ఫ్రీ. అట్లా కిడ్స్ వేరు, 0 సైజ్ పిల్లల నుంచి 70 సంవత్సరం పెద్దల దాకా అన్ని బట్టలు మన దగ్గర ఉంటాయి. అలాగే మొబైల్ యాక్సెసరీస్ కూడా మనం చూసుకోవచ్చు. మనం స్పీకర్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ, మొబైల్స్ కానీ, ఛార్జర్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి విత్ గ్యారంటీ అనమాట. ఒక మనం ఇప్పుడు ఒక ఐఫోన్ ఛార్జర్ కొనాలంటే 1200 పెడితే 6 నెలలు గ్యారంటీ ఇస్తాడు, కానీ మన దగ్గర 100 రూపాయలు పెట్టి ఛార్జర్ కొంటే 6 నెలలకే గ్యారంటీ ఇస్తాం. అలాంటి ప్రొడక్ట్ గ్యారంటీ ప్రొడక్ట్ ప్లస్ ఏంటంటే ప్రతి ఒక్క షర్టు, ప్యాంట్లు ఇవన్నీ కూడా విత్ క్వాలిటీతో ఉన్న బట్టలన్నీ కూడా తక్కువ ప్రైస్లు అందిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క అవర్ ఫ్యాక్టరీని మనం వినుకొండ, పార్వతీపురం, విజయనగరం అక్కడ ఎట్లయితే వాళ్ళు ఆదరిస్తున్నారో, హైదరాబాద్లో 10 బ్రాంచీలు పెట్టాలనుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్ళాలని, మీ అందరు ఆశీర్వాదాలు కావాలని, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా అన్నకి, అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చేందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మల్ల సంవత్సరం కల్లా రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా ఒక 100 షాపులు నా సపోర్ట్ ఉంటుంది. అక్కడ లోకల్గా అక్కడ మండల్ హెడ్క్వార్టర్కు ఒక్కొక్క షాప్స్ చొప్పున ఇట్లనే అందరికీ పేద ప్రజలకు తక్కువ ధరకు అందించాలని
మా కోటిని అవర్ ఫ్యాక్టరీ ముందు ముందు బాగా డెవలప్ కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం. అందరికీ నమస్కారం.